పంట ఎటూ లేదు పాడి మీదైనా ఆధారపడదామంటే పచ్చగడ్డి ఎండుగడ్డి ఏదీ దొరకడం లేదు పశువులు తాగేందుకు నీరు కూడా అందుబాటులో లేదు ఖర్చులు చూస్తే ధరలు భారీగా పెరిగాయి పెరగాల్సిన పాల ధరలు మాత్రం తగ్గుతున్నాయి గోరుచుట్టుపై రోకటిపోటులా ఎండలు బగ్గుమంటున్నాయి ఆ మండే ఎండలతో పాల దిగుబడి దారుణంగా తగ్గిపోయింది ఇటు ఖర్చులు పెరిగి అటు పాల ఉత్పత్తి పడిపోయి పాడి రైతులు అల్లాడుతున్నారు మంచినీళ్ల సీసాకి పెట్టే ధర కూడా పాలకి రాకపోతే పాడితో ఎలా గట్టెక్కేది అని వాపోతున్నారు భానుడి ప్రతాపానికి పాడి పరిశ్రమ కుదేలవుతోంది రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పాల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి మండుతున్న ఎండల దాటికి పశుగ్రాసం కరవై పాడి రైతుల పాట్లు వర్ణనాతీతంగా మారాయి సంకరజాతి పశువులైతే వడగాలులకి తాళలేకపోతున్నాయి బాణుడి బగబగలతో క్షీరధారలను భారీగా తగ్గించాయి గడ్డి కొరత సైతం వేధిస్తున్నందువల్ల పశుపోషణ రైతులకు భారంగా మారింది పాలధర కూడా ఆశాజనకంగా లేకపోవడంతో వేసవి కాలంలోనూ పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఆ పాడావులు పెట్టుకున్న తర్వాత వాటికి పోషణ అనేది చాలా కష్టమైన పని మీరే మీరే అన్నట్టు ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి రెండు ఆవులు అంటే ఒక మనిషికి పూర్తిగా సరిపోతుంది ఒక మనిషి కూలి లెక్కేసుకుని కూలి కూడా కట్టడం లేదు సార్ పది లీటర్లు పాలు రావాలంటే కనీసం పదిహేను కేజీల దాన దానికి ఉపయోగించాలి ఒక కేజీ దాన వచ్చి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రూపాయల దాకా పలుకుతాను సార్ పది లీటర్లు కలిపి పది ఇరవైలు ఇన్నూరు రూపాయలు ఇస్తున్నారు ఇతను కూలి ఎక్కడ వస్తుంది వాటికి ఇంకా మిగతా మిగతా కావాల్సిన ఎంత ఎక్కడ వస్తుంది మీరు ఆలోచించండి బొత్తిగా తగ్గిపోయినా సార్ నాలుగు లీటర్ చావు రెండు రెండున్నర లీటర్ ఇస్తున్నారు మనం వేసే దానాకు రెండింతలు దానా వేసినా వచ్చేది తగ్గిపోతుంది మేము అడిగేది ఏమంటే కనీసం పాల ధర ఇరవై ఐదు రూపాయలు మినిమం తో స్టార్ట్ చేసి ముప్పై ఐదు రూపాయలతో ఎండ చేయమంటున్నాం ఒక లీటర్ పాల ఉత్పత్తిలో చిత్తూరు జిల్లాది దేశంలోనే మొదటి స్థానం ఇరవై ఆరు లక్షల లీటర్ల ఉత్పత్తితో జిల్లా నూతన అధ్యాయాన్ని సృష్టించింది ఇలాంటి జిల్లాలో పశుపోషణ రైతులకి గుదిబండలా తయారైంది ఎండలతో ఒకవైపు పచ్చగడ్డి దొరకడం లేదు కూలీల కొరత తీవ్రమైంది దాణాధర చుక్కలంటింది వేడిసెగల దెబ్బకి పాల ఉత్పత్తి పడిపోయింది కేంద్రాల్లో సరైన ధర లేదు పశువులని మేపుకూ తోలుకెళ్లలేని పరిస్థితుల్లో షెడ్లలోనే కట్టేసి అవస్థలు పడుతున్నారు ఎంత కష్టపడినా పాల ఉత్పత్తి ధర పెరగడం లేదని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాడి రైతుల పరిస్థితి ఏముంది సార్ ఇరవై రూపాయలు కూడా గిట్టుబాటు కాలేదు నిమ్మ నాకు రెండు ఆవులు ఉన్నాయి సార్ కసువుకి ఇప్పుడు కూలోళ్ళకి ఐదు వందలు అడుగుతున్నారు సార్ దాని తెచ్చి వామి వేసుకో అగ్గి పెట్టి ముట్టి చేసేది మేలు కూలోళ్ళు అట్టుండారు అసలు దొరకటం లేదు కూలోళ్ళు కూడా ఏం చేయాలా ఏం చేసేదానికి లేక గమ్మనే ఉండరు సార్ ఎక్కడ అది ఏం గిట్టు ఒక ముప్పై రూపాయలు కనీసం ముప్పై రూపాయలు అన్న ఇస్తే లీటర్కి ఏదో వస్తుంది ఏం గిట్టుబాటు ధర లేదు సార్ దానికి దానికి సాల్టం లేదు దాంట్లో కూడా కష్టపడిన కూలీ కూడా రావటం లేదు ఆవాల్లో కూడా ఏం చేయాలా అది ఎండలకు తగ్గుతాయి సార్ తగ్గినప్పుడు గిట్టుబాటు లేనప్పుడు ఏం చేస్తాం ఇంకా మాకు మూడు ఆవులు ఉన్నాయండి ఇంటి దగ్గరనే నీళ్లు కల్పించుకొని మొక్క చాను కసు వాసుకో వరి పోతే శని చెట్టు పంపిసాం విజ్ చేసాం ఈ ఎండాకాలం ఇన్ని చేసి వాటిని పోషకం చేస్తూ ఉంటే కడికి కూడా ఒక ఆవు మూడు లీటర్లకి మించటం లేదు ఈ ఎండకి మూడు లీటర్లు మాకు ఇక్కడ ఏమంటే బాలాజీ సొసైటీకి పడతా ఉన్నారు బాలాజీ సొసైటీకి పట్టే వాళ్ళు వచ్చి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు అనేది మ్యాక్సిమం ఎప్పుడో ఒక నెలలో ఒకటి రెండు రోజులు తాగులుతూ ఉండేది అంత మించి పళ్ళ పోతే వ్యక్తులకు వ్యక్తులకి వాళ్ళ కుటుంబాలకు వచ్చి వాడిచ్చేది ఒక లీటర్ పాలు ఇరవై రూపాయలు వేస్తాం జిల్లాలో ప్రస్తుతం నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది నిప్పుల ఎండలతో పాల ఉత్పత్తి పద్నాలుగు లక్షల లీటర్లకు క్షీణించింది సంఖ్యాపరంగా అధికంగా ఉన్న సంకరజాతి జాతి ఆవులు పది లీటర్లు ఇచ్చేవి ఐదారు లీటర్లు కూడా ఇవ్వడం లేదు పుండు మీద కారంలా అటు డైరీలు ధరలను తగ్గించాయి డెబ్బైకి పైగా ఉన్న ప్రైవేటు డైరీలు గతానికి భిన్నంగా వేసవిలో లీటర్కి రూపాయి నుంచి రెండు రూపాయల వరకు ధరలు తెగ్గోశాయి లీటరు ఆవుపాలు సగటున ఇరవై రూపాయలు మించడం లేదు ఫలితంగా రైతులకి పశుపోషణ ఏమాత్రం గిట్టుబాటు కావడం రాజు పాడి లేదే పంట లేదు అనే సామెతలకైతే సరిపోతా ఉంది కానీ ఇప్పుడు పాడి వల్ల చాలా వరకు నష్టపోతూ ఉన్నారు పాడిని పాడి పరిశ్రమ పెట్టమనేసి గవర్నమెంట్ ఎన్ని రకాలుగా సహకరించినా గానీ ఫీల్డ్ వచ్చే కొంతకి పంటలు పండకుండా పశుసంపద పెంచేదానికి చాలా అవసరం పడుతున్నారు రైతులు కబేళలకు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఏది మేత దొరకకుండా వాటి పోషించలేకుండా ఎంత కష్టపడి పోషించినా గానీ నీళ్ళు ఒక బాటిలో ఒక లీటర్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు వస్తూ ఉంది తీసి తాగేస్తున్నాము కనీసము ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు కూడా రావడం లేదు ఏది ఒక లీటర్ పాలు ఆ పాల దోపిడీ జగమెరిగిన సత్యం ప్రతి ఒక్కరికి దోపిడి దోచుకుంటా ఉన్నారు ఈ పాల డైరీ నాకు ఆ ఆవులు ఉన్నాయి ఆ ఆవులు ముందు ఐదు లీటర్లు ఆరు లీటర్లు అటు ఇస్తూ ఉన్నది అట్లాంటిది ఇప్పుడు నాలుగు లీటర్లు కూడా ఇచ్చేది కష్టం ఉన్నది అప్పటికి సబ్సిడీ దానాన్ని రాయించినారు సబ్సిడీ దానా కడితే ఆ డబ్బు కూడా సబ్సిడీ కూడా రాలేదు ఇంకా సబ్సిడీ డబ్బు కట్టుకున్నారు ఎవరకు మాకు డబ్బు కూడా రాలేదు ఏమి అంటే వస్తా ఉంది ఆ కరువు ప్రాంతం ఆడు పంపించినా ఏడు పంపించారు అంటున్నారు ఈ ఎండ ఏడు ఏడబట్ట కసు ఎండిపి ఆన్లైన్ పడినాయి కానీ వాళ్ళ బడిన కూడా పొలాలు ఏడ చూలేదానికి లేకుండా బయట చూలేదు లేకుండా పాలు చాలా తగ్గిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు నా ఆరు లీటర్ ఏడు లీటర్లు ఇస్తా ఉన్నా కానీ నాలుగు లీటర్లు వచ్చేసి రేట్ ఏమో పాలు రేట్ లేదు ఒక చౌడు ఒక జల్లి చౌడు ఒక కేజీ వచ్చి పన్నెండు రూపాయలు అమ్ముతున్నారు బిండి యాభై రూపాయలు కేజీ అమ్ముతున్నారు నీళ్ళ బాటిల్ ఒక లీటర్ నీళ్ళు బాటిల్ వచ్చి ఇరవై రెండు రూపాయలు పాలు వచ్చి పద్దెనిమిది రూపాయలు ఇది ఏమైనా తేడా అడిగితే కూడా మేమే చేసేది ఆ లేదు అని మాట్లాడతారు ఏం ప్రభుత్వం అర్థమే కలది అండగా నిలుస్తుందనుకున్న పాడి కడివేడు కష్టాలతో చిక్కిపోయింది సర్కారు అందించే పశుగ్రాసం కూడా అందని పరిస్థితుల్లో నష్టాలు తప్ప పైసా ఆదాయం రాని దుస్థితి ఏర్పడింది